అన్ని మాసాల కంటే కార్తీక మాసం చాలా పవిత్రమైనదని ఆ పరమశివునికి అతి ఇష్టమైన మాసమని భక్తుల అపార నమ్మకమని కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలోని ఐతా చంద్రమౌళి విజయలక్ష్మిల ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఉసురు చెట్టు కింద అమ్మవారి ప్రతిరూపం ఏర్పాటు చేసి లలిత సహస్రనామాలు లింగాష్టకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం స్నానం దానం దీపం చాలా పవిత్రమైనని ఈ మాసం ఉసురు చెట్టు కింద అమ్మవారికి పూజలు చేసి దీపారాధన చేసినట్లయితే చేసిన పాపాలు పటాపంచలు అవుతాయనేది భక్తుల నమ్మకమని నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్ఏ నరసింగారావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ వెంకట్, టీఎన్జీఓ జిల్లా మాజీ అధ్యక్షులు శ్యామరావు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. స్నానము దానము దీపము వనభోజనము ఒడిబియాలు ఈ రోజు ఇక్కడ పూజ చేసుకుని లలితా పారాయణం చదివాము, మణిదీప వర్ణన చదివాము, లలితా చాలీసా చదివాము, అందరం కలిసి వనభోజనాలు చేస్తున్నాం. కార్తీక మాసం అతి పవిత్రమైనది. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టియడం అనేది ఆచారం ఎప్పటి నుంచో ఉంది. అందుకని ఇవాళ మేము ఇక్కడ మా తోటలో వచ్చి వనభోజనాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ ఊరిలో ఉన్న అందరూ మహిళలు హాజరై జరుపుతున్నాము. లింగాష్టకం, మణిదీప వర్ణన ఇవన్నీ చదివాము. అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు మన చేగుంట గ్రామంలోని చేగుంట గ్రామ ప్రజలందరూ సంబంధిత కుటుంబాలతో వచ్చి ఇక్కడ వనభోజనానికి విచ్చేసి మరియు కార్తీక మాసంలోని కార్తీక పూజ చేసుకుని మరి అందరూ ఆహ్లాదకరంగా వచ్చి ఇక్కడ భోజనాలు చేశారు. ఇదేంటంటే ఈ వనభోజనం అనేది చాలా అందరికీ చాలా తృప్తిగా ఉంటుంది. అదేవిధంగా కార్తీక మాసం రోజు అందరూ కార్తీక పూజలు చేసుకుంటూ ఇక్కడ వచ్చి వాళ్ళు ఆహ్లాదకరంగా ఉండి అందరు గ్రామ ప్రజలు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో అందరు ఇక్కడికి వచ్చి పూజలు మరియు వనభోజన కార్యక్రమాలను చేపట్టారు.